వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అండ్ గైస్, కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను, సో సారీ ఫర్ దట్. బట్ ఐఎమ్ బ్యాక్ విత్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. అండ్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఇలాగా డిఐవైస్ అండ్ కొన్ని టిప్స్ అండ్ డెకరేషన్స్ అనేది. అండ్ మీకు టైటిల్ చూడగానే కూడా అర్థమైపోయింటుంది కదా, ఎస్ వినాయక చవితి వచ్చేస్తుంది కదా 1 వీక్ లో. సో నేను దానికి సంబంధించిన కొన్ని డిఐవైస్ అండ్ టిప్స్ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నాకైతే ఈ ఫెస్టివల్ చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అండ్ చిన్నప్పుడు అయితే మా డాడీ నన్ను తీసుకునేది, నాకు నచ్చినవన్నీ తీసుకునేదాన్ని. అండ్ అప్పుడు కూడా చాలా పెద్ద విగ్రహం ఉండాలి, అందరికన్నా నాదే, అట్లాంటివన్నీ ఉండేదన్నమాట చిన్నప్పుడు. సో అవన్నీ నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట డెకరేషన్ చేయడం, ఎందుకంటే మమ్మీ కిచెన్ లో ఉండి చాలా వెరైటీస్ చేయడం అంటే కొంచెం బిజీగా ఉంటారు కదా. సో ఇవన్నీ నాకు చేయడం వల్ల నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఒక్కోసారి ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. తెలుస్తుంది ఇప్పుడు ఇలా చేశాను కదా, నెక్స్ట్ టైం ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది. మంచిగా మనమే దేవుణ్ణి అందంగా రెడీ చేయొచ్చు అనేది. సో ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఎలా డెకరేషన్ చేస్తాను అండ్ ఎలాగా అనిపోయి మట్టితో చేస్తాను అనేది. నేనైతే రియల్ గా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నాకైతే తెలియదు ఎలా వస్తుంది అనేది. బట్ మీరైతే ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ ఫస్ట్ సపోర్ట్ చేయండి, చాలా అంటే చాలా కష్టపడి చేశాను అనమాట ఇవన్నీ. ఈసారి ఫెస్టివల్ నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఎలా చేసుకుంటాను అనేది మీరు కూడా చూడబోతున్నారు. అండ్ నేను ఎలా డెకరేషన్ చేయొచ్చు అనేది కూడా మీకే హెల్ప్ అవుతుందని నేను ముందుగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి డెకరేషన్ చేసేద్దాం. అండ్ దాని తర్వాత దానిపైన నా చేతులతో మంచిగా రెడీ చేసేస్తాను. ఐ హోప్ మంచిగా రావాలి అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. డెకరేషన్ చేస్తాము, సో నేను దాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట ముందుగా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు అని. అండ్ అది మీకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇంకా దానికి కావాల్సినవి నేను నిన్నైతే చేసుకున్నాను అనమాట, పూలు, తమలపాకులు, ఇంకా డెకరేషన్ కావాల్సిన థింగ్స్ అన్ని. సో ఇంకా డిలే చేయకుండా డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే మనం సింపుల్గా మంచిగా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు అనే దాన్ని చూపిస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను థర్మాకోలు, కొన్ని తమలపాకులు అండ్ కొన్ని ఫ్లవర్స్తో ఈ డెకరేషన్ తయారు చేస్తున్నాను అనమాట. తమలపాకుల్ని గుండు సుజుతో థర్మాకోల్ మీద పెట్టి ఫస్ట్ జాయిన్ చేసేయాలి. సో దాని తర్వాత ఒకదాని మీద ఒకటి తమలపాకులు పెట్టి గుండు సుజుతో అతికిస్తూ 3 లేయర్స్ వచ్చేటట్టు మొత్తం కవర్ చేశాను అనమాట. నేను మంచిగా కవర్ అయిపోయి థర్మాకోల్ కనపడకుండా మంచిగా ఉంటుంది. రెడీ చేసాను. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉండడంతో నేను జస్ట్ ఇక్కడ వైట్ క్లాత్ కవర్ చేసాను. సో ఇప్పుడు నేను దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేస్తాను, అది కూడా ఇప్పుడు చూసేయండి.
ఇట్లా బంతిపూలతో అంతా కవర్ చేసేసాను. అండ్ ఆ పక్క ఇప్పుడు కరటి చెట్లు పెట్టేశాను. ఫైనలీ ఒకసారి లుక్ చూస్తుంటే చూడండి అసలు ఎంత బాగుందో. డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నేనైతే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత మంచిగా వస్తుంది అని. అండ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనకి పెండింగ్ ఏంది అంటే అనిపోయిన ఒకటే ఉంది, దాన్ని కూడా రెడీ చేసేసామంటే మనకి కంప్లీట్ ఆల్ సెట్ అయిపోయినట్టే. ఇంకా దాన్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం మట్టితో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ మన ట్రెడిషన్లో మనం ఏ పూజ అయినా ఫస్ట్ వినాయకుడితోనే కదా స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వినాయకుడిని తయారు చేయడానికి మట్టిని బాగా కలుపుకోవాలి, చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలపాలి. అండ్ దాని తర్వాత మనకి కావాల్సిన షేప్స్లో బాల్స్ అన్ని రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఆ బాల్స్ చేసే టైంలో మనం చాలా సాఫ్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి. అండ్ సమ్టైమ్స్ మీకు డ్రై అనిపిస్తే వాటర్ని అద్దుతూ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే నేను ఫస్ట్ బేస్ని రెడీ చేస్తున్నాను, అదే కదా ఇంపార్టెంట్. విగ్రహం తయారు చేసే ముందు బేస్ని చేసి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా నేను వాటర్ అద్దుతూ చాలా సాఫ్ట్గా బేస్ని తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ లెగ్స్ చేయడానికి బాల్ తీసుకొని చేతి మీద పెట్టుకొని బాగా రోల్ చేసుకోవాలన్నమాట, ఫస్ట్ కొంచెం పొడవుగా వచ్చేంత వరకు. అండ్ దాని తర్వాత దాన్ని మనం బేస్కి అతికించేయాలి. అతికించేసి జస్ట్ హ్యాండ్స్తో ప్రెస్ చేస్తే చాలు, లెగ్ షేప్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత మనం వాటర్తో జస్ట్ ట్యాప్ చేయండి, మీకు కొంచెం షైనీగా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుందన్నమాట. చూసేకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ బాల్ తీసుకొని సేమ్ అట్ సైడ్ లెగ్ను కూడా యాజ్ టీజ్గా రౌండ్ చేసుకొని జస్ట్ రోల్ చేసి పొడవుగా వచ్చాక దాన్ని కూడా బేస్కి అతికించేయాలన్నమాట. అతికించేసాక జస్ట్ అలా షేప్ ఇచ్చేసి దానికి కూడా లెగ్స్కి ప్రెస్ చేసేసుకునేయాలి, షేప్ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత దాన్ని వాటర్తో ట్యాప్ చేస్తూ దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్మూత్గా అండ్ షైనీగా ఫినిషింగ్ వచ్చేంత వరకు చేసుకోవాలి. సో ఇప్పుడు పట్టీలు తయారు చేస్తున్నాను అనమాట రెండు కాళ్ళకి. దానికోసం కొంచెం మట్టి తీసుకొని చాలా సన్నగా చిన్నగా చేసుకోవాలన్నమాట. రోల్ చేసేసి దాన్ని కూడా అతికిచ్చేసాను, ఈ కాళ్ళకి ఆ కాళ్ళకి రెండు అతికిచ్చేసాను అనమాట. దాని తర్వాత సైజ్ బాల్ ఒకటి తీసుకున్నానమాట, దాన్ని మనం బాడీకి యూజ్ చేస్తున్నాం. దానికన్నా ముందు మంచిగా బాల్ని రౌండ్ చేసేసి దాన్ని కూడా స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలి. అండ్ దాని తర్వాత స్టమక్ ఎలా ఉంటుందో దానికి తగినట్టు కొంచెం షేప్ ఇచ్చానమాట. షేప్ ఇచ్చి కొంచెం మట్టి తీసుకొని కింద బేస్కి జాయిన్ చేస్తున్నానమాట. అక్కడ రెండు లెగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆ మట్టిని అతికిచ్చేస్తాను. ఎందుకంటే మనం దాన్ని పెట్టాక కొంచెం కదిలిపోకుండా స్టిక్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఆ బాల్ని బేస్కి అతికిచ్చేస్తున్నానమాట రెండు లెగ్స్ మధ్యలోకి. అండ్ అతికిచ్చేసాక టర్న్ చేసి బ్యాక్ సైడ్లో కూడా మొత్తం ఫిల్ చేయాలి, అప్పుడే కదా కొంచెం కదలకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. మధ్యలో వాటర్తో ట్యాప్ చేస్తూ మనము స్ప్రెడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ఇంకో చిన్న సైజ్ బాల్ తీసుకున్నానమాట. సో దాన్ని మనం ఫేస్కి యూజ్ చేస్తున్నాం. దాన్ని కూడా మంచిగా మనం రౌండ్ చేసేసి మంచి షేప్ వచ్చాక దాన్ని మనం బాడీకి అతికిస్తున్నాం అన్నమాట. అతికిచ్చేసాక కొంచెం సాఫ్ట్గా రావడానికి వాటర్తో అగైన్ ట్యాప్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను స్మూత్ ఫినిషింగ్ కోసం. అండ్ బ్యాక్ సైడ్ టర్న్ చేశాక మొత్తం ఫిల్ చేయాలి కదా, అప్పుడు మనం కొంచెం బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మట్టిని కొంచెం ఇన్ బిట్వీన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు అగైన్ ఇంకో చిన్న సైజ్ బాల్ తీసుకొని దాన్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో దాన్ని కూడా రోల్ చేసి మంచిగా షేప్ ఇచ్చేసి కొంచెం ఎల్ షేప్ లాగా దాన్ని కూడా వెనకాల స్టిక్ ఆన్ చేసేసానమాట. బ్యాక్ సైడ్కి స్టిక్ ఆన్ చేసేసి హ్యాండ్స్తో కొంచెం మంచిగా షేప్ ఇచ్చి స్ప్రెడ్ చేస్తున్నాను. మీన్వైల్ వాటర్ని కూడా ట్యాప్ చేసేసానమాట, స్మూత్గా సాఫ్ట్ లుక్ రావాలి కదా దానికోసం. అండ్ అట్ సైడ్ హ్యాండ్ కోసం చిన్న బాల్ తీసుకొని దాన్ని కూడా మంచిగా రోల్ చేసుకొని స్ప్రెడ్ చేసి పొడవుగా చేశాక దాన్ని కూడా స్టిక్ ఆన్ చేసేసానమాట బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ని. అండ్ మనం జస్ట్ హ్యాండ్తో ప్రెస్ చేసి అభయహస్తం లాగా ఉంటుంది కదా, అలా ప్రెస్ చేసి ఉంచేయాలి. అండ్ బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసేసి దాన్ని కూడా వాటర్తో జస్ట్ ట్యాప్ చేసి మిక్స్ చేసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకున్నానమాట.
అండ్ దాని తర్వాత హ్యాండ్స్కి కూడా గాజుల్లాగా తయారు చేశాను. కొద్దిగా మట్టి తీసుకొని సన్నగా రోల్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే జాయిన్ చేసేసాను అన్నమాట. అండ్ ఇప్పుడు చెవుల కోసం చేసుకున్న బాల్స్ని పైన కింద అలా ప్రెస్ చేస్తూ మంచిగా షేప్ వచ్చాక కొంచెం వెనకాలకి మంచిగా జాయిన్ చేసి అతికించేయాలన్నమాట. వన్స్ అతికించేసాక దాన్ని కూడా వాటర్తో స్ప్రెడ్ చేసి స్మూత్ ఫినిషింగ్ లుక్తో వచ్చేటట్టు చేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత నేను ఇంకో బాల్ తీసుకొని దాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మంచి షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేసి దాన్ని కూడా బాగా అతికిచ్చేసాను అన్నమాట. ఆ పక్క ఈ పక్క అసలు భలే వచ్చాయి కదా చెవులు కూడా, చాలా మంచిగా ఉంది చూడ్డానికి. అండ్ ఓవరాల్గా అవుట్లుక్ అయితే మంచిగా వచ్చేసింది. అండ్ బ్యాక్ సైడ్లో కూడా మొత్తం ఫిల్ చేయాలన్నమాట వాటర్తో స్ప్రెడ్ చేస్తూ, అండ్ గ్యాప్స్ లేకుండా, అప్పుడే బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఊరికేనే కొంచెం మట్టి తీసుకొని పొడవుగా రోల్ చేసి సన్నగా డిజైన్ చేశాను అన్నమాట స్టమక్ మీదకి వేయడానికి, కొంచెం మంచి లుక్ ఉంటుంది అని. అండ్ ఫైనలీ ఇంకా తొండం చేయడం ఒకటే మిగిలింది. సో దానికి కొంచెం మనం లాస్ట్లో కూస్గా వచ్చేటట్టు ఫస్ట్ తొండంని చేసుకోవాలన్నమాట. దాని తర్వాత తల భాగానికి అటాచ్ చేసి రెండు కలిసిపోయేటట్టు మనం ఫస్ట్ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ చూశారు కదా ఫైనల్ లుక్ అయితే చాలా మంచిగా రెడీ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను కొంచెం డిజైన్ చేద్దామని ఇంట్లో ఉండే వాటితోనే నేను టూత్పిక్ తీసుకొని టూత్పిక్ ద్వారా జస్ట్ హ్యాండ్స్కి అలాగా డిజైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏ టూల్స్ వాడలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే డిజైన్ చేశాను. అండ్ అంతా డిజైన్ చేశాను, మొత్తం అయిపోయింది ఇంకా విగ్రహం తయారు చేసేది. బట్ మిగిలింది ఇంకా కిరీటం ఒక్కటే కదా, సో దానికోసం నేను కొంచెం మట్టి తీసుకొని ఇక్కడ కిరీటం రెడీ చేస్తున్నాను. అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ నేను ఇక్కడైతే కొంచెం ఫ్లవర్స్తో కూడా యాడ్ చేశాను అన్నమాట, మంచిగా హైలైట్ అయ్యి ఇంకా దేవుడు మంచిగా అందంగా కనిపిస్తాడు అని చెప్పి. అండ్ నాకైతే రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది. నా చేతులతో దేవుణ్ణి అందంగా తయారు చేసి అండ్ మంచిగా డెకరేషన్ చేసినందుకు, అండ్ నాకు చాలా ఇష్టం అన్నమాట డిఐవైస్ కానీ ఇంకేదైనా డెకరేషన్ కానీ, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ కూడా. సో మంచిగా వచ్చింది, నాకు హ్యాపీగా కూడా ఉంది. టుడేస్ వీడియో చూడండి, అసలు ఎంత బాగుంచిందో డెకరేషన్ అంతా కూడా నాకైతే అసలు బుజ్జిగా పై బాగా వచ్చేసాడు అనమాట. అసలు నేనైతే అనుకోలేదు ఇంత మంచిగా వస్తుంది అనేది ఫైనలీ, బట్ నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ ఇలాంటి టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను.
అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మైట్ బి వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు కదా, ఫెస్టివల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బాయ్.